పంజాబ్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రావణ దహనం వేడుకల్లో విషాదం నెలకొంది. పట్టాలపై నిల్చున్న వారిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తుంది. అమృతసర్లో జోడాపటక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ వద్ద రావణ దహనం చేస్తుండగా రైలు ఢీకొట్టింది. నవరాత్రి వేడుకల్లో భాగంగా స్థానికులు జోడాపటక్ ప్రాంతం రైల్వే ట్రాక్ సమీపంలో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే సమయంలో రైలు రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పక్క బాణసంచ శబ్దాలతో జనం రైలు రావడాన్ని గమనించలేరు. దీంతో పట్టాలపై గుంపుగా నిలబడ్డ జనంపై నుండి రైలు దూసుకు వెళ్ళింది. రైలు ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్పై 500 నుండి 700 మందికి వరకు ఉన్నట్టు తెలుస్తుంది. రావణ దహన కార్యక్రమంలో భాగంగా బాణసంచ కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా రైలు వారిపై దూసుకు వెళ్ళింది. దీంతో ఆ ప్రాంతమంతా ఛిద్రమైన మృతదేహాలతో అర్ధనాదాలతో దద్దరిల్లింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. 80 నుండి 90 కిలోమీటర్ల వేగంతో వస్తున్న రైలు జనంపైకి దూసుకు వెళ్ళింది. దీంతో అప్పటి వరకు సంతోషంగా సంబరాలు చేసుకుంటున్న జనం ఒక్కసారిగా ఆహాకారాలు చేశారు. పఠాన్కోట్ నుండి DNU 74943 నెంబర్ గల రైలు అమృత్సర్కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అధికార యంత్రాంగం దసరా కమిటీల నిర్వాహకమే ఘోర ప్రమాదానికి కారణమైందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. రైలు వెళ్తున్నప్పుడు కనీసం అప్రమత్తం చేసి ఉంటే ఇంత ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదని మండిపడుతున్నారు. రైలు ప్రమాదానికి రైల్వే స్టేషన్ అధికారులు, రావణ దహన కార్యక్రమ నిర్వాహకులే కారణమని స్థానికులు ఆరోపించారు. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళనలు చేశారు. ప్రతి ఏడాది జోడపటక్ ప్రాంతంలో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందుకే ఆ ప్రాంతంలో రైలు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నిసార్లు అధికారులను కోరినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు.